డిటైల్ చూస్తే పిసిసి అధ్యక్షుడు జోగులాంబ గద్వాల జిల్లా డిసిసి అధ్యక్షుడు పటేల్ ప్రభాకర్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం చిన్నచూపు చూసింది అంటూ ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ఈ సందర్భంగా వారు కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలను తగలబెట్టి కాంగ్రెస్ డౌన్ డౌన్, రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సిద్ధాంత పార్టీ అని చెప్పి అనుకున్నాము, కానీ ప్రజాస్వామ్యాన్ని కూను చేసిన రోజు ఈరోజు. రేవంత్ రెడ్డి, ఈరోజు నువ్వు ప్రజాస్వామ్యాన్ని కూను చేశావు, డబ్బులకు టికెట్లు అమ్ముకుంటున్నావు, తస్మాత్ జాగ్రత్త. గద్వాల్లో తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని చెప్పేసి తెలియపరుస్తున్నాము. ఒక నీతికి, ఒక నిబద్ధతకు, ఒక సిద్ధాంతానికి కట్టుబడిన వ్యక్తి పటేల్ ప్రభాకర్ రెడ్డి గారు. ఇప్పటికైనా మీకు సమయం ఉంది, నవంబర్ 9 వరకు మీరు ఏదైనా ఉంటే ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోవాలని, ఢిల్లీ నుంచి ఏఐసీసీ పెద్దల్ని రప్పించి తగు పరిష్కారం చేయాలని. ఇప్పటికైనా మీరు మీరు ఇచ్చిన ఆ యొక్క లిస్టుని మీరు వెనక్కి తీసుకొని తప్పనిసరిగా పటేల్ ప్రభాకర్ రెడ్డి గారికి బీఫామ్ అందించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. జై జై పటేల్ అన్న, పటేల్ అన్న నాయకత్వం, పటేల్ అన్న నాయకత్వం, పటేల్ అన్న నాయకత్వం.